हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल तेलुगु रुचुलु बाय राजी। ई रोज़ मन वीडियो लो दानिम ज्यूस एला तैयार चेसुकोवालो चूद्दाम। वीडियो लो केल्लबोये मुंदु नादो ओक चिन्न रिक्वेस्ट अंडी, मीलो एवरैना मन चैनल कोत्तगा वच्चिनट्लयिते ना चैनल नि तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडि। इक्कड नेनु ओक कप्पु तोटि दानिम गिंजलु चक्कगा ओल्चुकोनि पक्कन पेट्टुकुन्नानु। ఈ దానిమ్మ గింజలను ఇలా చూస్తుంటే చాలా అందంగా ఉంది కదండి। ఇవి చూడడానికే కాదు ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది। రోజు ఒక దానిమ్మకాయని తినడం వలన గుండె సమస్యలు చాలా వరకు దూరం అవుతాయట। అలాగే బ్లడ్ పర్సంటేజ్ తక్కువగా ఉన్న వాళ్ళు దానిమ్మకాయని ఈ విధంగా గింజలుగా గాని లేదా జ్యూస్ రూపంలో గాని తీసుకున్నట్లయితే శరీరంలోనే బ్లడ్ పర్సంటేజ్ అనేది మెరుగవుతుందట। అయితే ఈ దానిమ్మకాయని వీలైనంత వరకు గింజలుగా తింటేనే చాలా మంచిదట। ఫైబర్ ఉంటుంది కాబట్టి గింజలుగా తినలేని టైం లో జ్యూస్ లాగా చేసుకొని తాగటం మంచిది। మిక్సీ జార్ పెద్ద తీసుకొని మనం తీసుకున్న దానిమ్మ గింజలు ఇందులో యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఒక నిమ్మకాయలో సగం చెక్క అంటే హాఫ్ లెమన్ గింజలు తీసేసుకొని ఈ విధంగా జ్యూస్ పిండుకోవాలి। ఈ లెమన్ జ్యూస్ యాడ్ చేయటం వలన ఈ పొమగ్రనేట్ జ్యూస్ కి చాలా మంచి టేస్ట్ వస్తుంది। అలాగే సి విటమిన్ కూడా యాడ్ అవుతుంది కదా, అది కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కదా। అందుకని ఈ విధంగా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి। ఈ దానిమ్మ జ్యూస్ రోజు తాగటం వలన శరీర ఛాయ అనేది చాలా మెరుగవుతుందట। అలాగే మన స్కిన్ చాలా మెరుస్తూ ఉంటుందట। ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా రోజు దానిమ్మ జ్యూస్ చేసుకొని తాగండి। ఇప్పుడు ఇందులో నెక్స్ట్ వచ్చేసి ఒక 2 ఆర్ 3 టేబుల్ స్పూన్స్ పంచదార యాడ్ చేసుకుంటున్నాను। పంచదార ఇష్టం లేని వాళ్ళు పంచదార అవాయిడ్ చేయొచ్చండి, కానీ కొంచెం టేస్ట్ కోసం నేను ఇక్కడ షుగర్ యాడ్ చేస్తున్నాను। షుగర్ అనేది ఓన్లీ ఆప్షనల్ మాత్రమే, మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు। ఈ పంచదార ప్లేస్ లో 1 ఆర్ 2 టేబుల్ స్పూన్స్ హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు। ఇప్పుడు ఇందులో నెక్స్ట్ వచ్చేసి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను। వాటర్ యాడ్ చేసి మిక్సీ మూత పెట్టి బాగా మెత్తగా